डियर फ्रेंड्स जगनन्न विद्या कानुक भागंगा यूनिफॉर्म क्लॉथ मरिंत खच्चितंगा सरफरा चेयडानिकि वीलुगा पिल्लल यॉक्क एत्तु नमोदु चेयट गुरिंचि पाठशाल विद्या संचालकुलु आंध्र प्रदेश वारु 4/1/2021 तेदी तोटी मार्गदर्शकालु जारी चेस्तुन्नारु। ई मार्गदर्शकाल्लो विद्यार्थुल यॉक्क एत्तु ए विधंगा नमोदु चेयालि वारि यॉक्क एत्तु आन्लैन्लो एला नमोदु चेयालि अनेदि पूर्ति वरालतो चूद्दाम। ఈ వీడియో చూసే ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। 4/1/2021 తేదీతోటి పాఠశాల విద్యా సంచాలకుల వారు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు సమగ్ర శిక్ష అదన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లకు మార్గదర్శకాలు జారీ చేసుకున్నారు। ఈ ఉత్తర్వులలోని ముఖ్య అంశాలు ఏంటో మనం చూద్దాం। ఈ ఉత్తర్వులలో భాగంగా జగనన్న విద్యా కానుక కిట్లో భాగంగా 1 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 3 జతల యూనిఫారాలు ఇస్తున్న సంగతి తెలిసిందే। అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యూనిఫామ్ క్లాత్ మరింత ఖచ్చితంగా సర్ఫరా చేయడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పిల్లల ఎత్తు సెంటీమీటర్లలో సేకరించాలని నిర్ణయించడం జరిగింది। ఇందులో భాగంగా ఎందుకు చేస్తున్నారంటే కొంతమంది పిల్లలు ఎత్తు ఉండొచ్చు, కొంతమంది పిల్లలు చిన్నగా ఉండొచ్చు। ఈ రెండింటి వ్యత్యాసం వల్ల అందరికీ ఒకే రకమైన క్లాత్ సర్ఫరా చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి। దీన్ని బట్టి విద్యార్థులక్క ఎత్తులు సేకరించి సరాసరి ఎత్తు ఆధారంగా అందరికీ సరిపోయే విధంగా క్లాత్ ను సర్ఫరా చేయాలని నిర్ణయించారు। ఇది చాలా మంచి నిర్ణయం। దీనికి గాను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిఆర్పిలు వ్యాయామోపాధ్యాయుల సహకారంతోటి విద్యార్థులక్క ఎత్తులు సేకరించి ఈ కింద ఇవ్వబడిన లింక్ schooleducation.ap.gov.in చైల్డ్ ఇన్ఫో సర్వీసెస్ లో మనం నమోదు చేయాలి। ఇది ఏ విధంగా నమోదు చేయాలో మనం పూర్తిగా చూసే ముందుగా మనం కొన్ని సూచనలు చేయడం జరిగింది। మనం కూడా కొన్ని ముందస్తుగా మనం కొన్ని సిద్ధం చేసుకున్నట్లయితే మనకి ఈజీగా చేయడం జరుగుతుంది। ఇక్కడ ఇచ్చిన సూచనలు ఒకసారి గమనించినట్లయితే మొదటిగా ఒక గోడపై సెంటీమీటర్లో ఎత్తు తెలిసేలా 190 సెంటీమీటర్ల వరకు నోట్ చేసి పెట్టాలి। పిల్లల ఎత్తు తీసుకునేటప్పుడు వారు నిటారుగా ఉండేలా చూడాలి। పిల్లల ఎత్తు సెంటీమీటర్లో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి। ఒక తరగతికి సంబంధించిన పిల్లలందరి ఎత్తు వివరాలు ఒక పేపర్పై ముందు రాసి పెట్టుకుంటే లింక్లో నమోదు చేయడం సులభం అవుతుంది। చూడండి ఒకసారి ఇక్కడ కూడా ఒక మోడల్ ఇవ్వడం జరిగింది। సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, క్లాస్, హైట్ ఇన్ సెంటీమీటర్స్, రిమార్క్. ప్రతి పాఠశాలకి ఈ విధంగా ఒక ఫార్మాట్ తయారు చేసుకోండి, ఒక షీట్ తయారు చేసుకుని దాంట్లో మొదటిగా సీరియల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత విద్యార్థి పేరు, క్లాసు, హైట్ రాసుకోండి। రాసుకున్న తర్వాత ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుని విద్యార్థుల యొక్క వివరాలన్నీ ఎత్తు సేకరించండి। ఎత్తు సేకరించేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి అందరి యొక్క వివరాలు సేకరించాలి। సేకరించి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ లింక్లో నమోదు చేయాలి। ఈ లింక్లో ఎలా ఏ విధంగా నమోదు చేయాలో ఇప్పుడు చూద్దాం మనం। దీనికి గాను ఈ కింద ఇవ్వబడిన లింక్ ఇచ్చాను చూసారా, ఈ లింక్లోకి లాగిన్ అవ్వాలి। లాగిన్ అయితే మనకి కనిపించేది ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ సర్వీసెస్ schooleducation.ap.gov.in లోకి లాగిన్ అవ్వాలి। ఇక్కడ చూసినట్టయితే రెండో టైల్లో స్టూడెంట్ సర్వీసెస్ గవర్నమెంట్ స్కూల్స్ అని ఉన్నాయి ఇక్కడ, దాంట్లో జగనన్న విద్యా కానుక జేవీకే టెక్స్ట్ బుక్స్ షూ సైజ్ ఎంట్రీ ఉంది। దీని మీద క్లిక్ చేసినట్టయితే క్లిక్ హియర్ అని ఉన్న చోట క్లిక్ చేయండి, మన యొక్క పాఠశాల యొక్క లాగిన్ వస్తుంది। మీ పాఠశాల ఏదైతే లాగిన్ ఉందో మీ లాగిన్ ఐడి ఏంటంటే మీ స్కూల్ యొక్క యూడైస్ కోడ్, అదేవిధంగా మీకుండే పాస్వర్డ్ మీకు తెలుసు, అదే చైల్డ్ ఇన్ఫోకి ఏదైతే ఉందో అదే పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవ్వండి। ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తాయి సర్వీసెస్ రిపోర్ట్స్ కనిపిస్తాయి మనకి। ఈ రిపోర్ట్స్లో సర్వీసెస్లో చూసినట్టయితే S2, S3, S4, S13 అప్డేట్ స్టూడెంట్ హైట్ డీటెయిల్స్ ఫామ్ అని మనకి ఇక్కడ ఉంది, దీని మీద క్లిక్ చేయండి। ఇప్పుడు మనకి ఇక్కడ ఎంటర్ చైల్డ్ ఐడి అని మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది। ఈ చైల్డ్ ఐడిని మనం మీరు ఇక్కడ ఎంటర్ చేయండి, చైల్డ్ ఐడి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేయగా మనకి విద్యార్థి యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి, స్కూల్ కోడ్, స్టూడెంట్ ఐడి, స్టడీయింగ్ క్లాస్, స్టూడెంట్ నేమ్, జెండర్ ఏంటి గర్ల్, ఇదే ఆధార్ నెంబర్, ఫాదర్ యొక్క నేమ్ వస్తుంది, మదర్ యొక్క నేమ్ వస్తుంది,
హైట్ ఇక్కడ 50 నుంచి 185 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఇక్కడ మనకి విద్యార్థి యొక్క హైట్ ఎంత ఉందో మనం చూసి ఎంత ఉన్నట్టయితే అంత ముందుగా సిద్ధం చేసుకున్న షీట్ లో ఉండే హైట్ ప్రకారం మనం చేయటం అప్డేట్ డేటా మీద క్లిక్ చేసినట్టయితే మనకి విద్యార్థి యొక్క నమోదు జరుగుతుంది. ఇది కూడా గమనించినట్టయితే దిస్ ఇస్ ఓన్లీ వన్ టైం ఫైనల్ ఎంట్రీ ఫామ్. వన్స్ హెచ్ఎం కెన్ చేంజ్ ది డీటెయిల్స్ ఆర్ నాట్ మాడిఫైడ్ ఆర్ చేంజ్డ్ ఇన్ ఫ్యూచర్. ఎప్పుడైతే మనం ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళా మార్పు చేయడం కుదరదు. అందుచేత విద్యార్థుల యొక్క ఎత్తులు ఖచ్చితంగా నమోదు చేసుకోండి. ఈ విధంగా మనం సబ్మిట్ కొట్టిన తర్వాత స్టూడెంట్ హైట్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ మనకి ఈ విధంగా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థి యొక్క హైట్ ఏదైతే ఉందో ఆ హైట్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థుల యొక్క ఎత్తుని పూర్తిగా ఖచ్చితంగా నమోదు చేయండి. దీనివల్ల విద్యార్థులకి జగనన్న విద్యా కానుకలో భాగంగా యూనిఫామ్ క్లాత్ మరింత ఖచ్చితంగా సమర్థవంతంగా పంపిణీ చేయగలుగుతారు. ఈ కార్యక్రమంలో సమర్థవంతంగా మనం కూడా చేసి మన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.